హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇది ఖచ్చితమైన విశ్లేషణ. ఏపీలో గెలిచేది ఏ పార్టీ అంటే ఆరామ్ అస్థాన్. ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది, ఉన్నది ఉన్నట్లు విశ్లేషిస్తారని, సర్వే ఫలితాలను వెల్లడిస్తారని మంచి పేరుంది. అందుకే ఈసారి ఆరామ్ అస్థాన్ సర్వే కోసం అందరూ ఎదురు చూశారు. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. విజయంపై అన్ని రాజకీయ పక్షాలు ధీమాతో ఉన్నాయి. సర్వే సంస్థలు సైతం తమ ఫలితాలను వెల్లడించాయి. కొన్ని సర్వేలు వైసీపీకి, మరికొన్ని సర్వేలు కూటమికి పట్టం కట్టాయి. అయితే తాజాగా ఆరామ్ అస్థాన్ సర్వే విశ్లేషణ అంటూ ఒకటి బయటకు వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపీ రాజకీయాలంటేనే కులాల సమాహారం. కులాల మధ్య స్పష్టమైన రాజకీయ విభజన రేఖ ఉంటుంది. ఏపీలో వైసీపీకి బీసీ ఎస్సీ ఎస్టీ మాలా మాదిగా ముస్లిం రెడ్డి వర్గాల మద్దతు ఉందని ఆరామ్ అస్థాన్ విశ్లేషించారు. పురుషుల కంటే 600,000 మహిళల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయని, వారిలో ఎక్కువ మంది వైసీపీకి మద్దతు తెలిపారని ఆరామ్ అస్థాన్ స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల అమలు కూడా వైసీపీకి కలిసి వస్తుందని తేల్చి చెప్పారు. గట్టి ఫైట్ ఉన్నా అంతిమ విజయం వైసీపీదేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఓటింగ్ శాతం పెరిగితే అధికార పక్షానికి నష్టమని, కానీ ఏపీలో అందుకు విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని ఆరామ్ అస్థాన్ అంచనా వేస్తున్నారు. ఆరామ్ అస్థాన్ తెలంగాణ ఎన్నికలపై జోస్యం చెప్పారు. ఆయన ప్రకటించిన సర్వే ఫలితాలు కూడా నిజమయ్యాయి. ఇప్పుడు ఏపీలో కూడా సరికొత్తగా విశ్లేషించడం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వైసీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇప్పటికే పెరిగిన ఓటింగ్, ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత తదితర కారణాలతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. తాజాగా ఆరామ్ అస్థాన్ విశ్లేషణ వారిలో కొత్త ఆశలను రేపుతోంది. తెలంగాణ మాదిరిగా ఆరామ్ అస్థాన్ విశ్లేషణ నిజమవుతుందో లేక చతికిల పడుతుందో చూడాలి.